మహానటి ప్రభంచనం తర్వాత బాక్స్ ఆఫీస్ దగ్గర చెప్పుకోదగ్గ సినిమా ఏదీ రాలేదు ఈ శుక్రవారం రెండు సినిమాలతో మళ్ళీ టాలీవుడ్ జాతర కానుంది అందులో రవితేజ నేల టికెట్ ముందు వరుసలో ఉండగా నాగశౌర్య గారిల్లు సైలెంట్ కిల్లర్గా అడుగు పెడుతుంది నిజానికి ఈ రెండు సినిమాల మీద భారీ అంచనాలు లేవు మాస్ మహారాజా సినిమా కాబట్టి కొద్దో గొప్ప నేల టిక్కెట్టు పై మెట్టులో ఉంది థియేటర్ కౌంట్ ప్రకారం కూడా ఇదే ముందంజలో ఉండడం సహజం ఇప్పుడు అందరికీ వస్తున్న అనుమానం నాగశౌర్య ఏ ధైర్యంతో రవితేజతో పోటీకి సై అన్నాడని ఇక్కడ ఒక యాంటీ సెంటిమెంట్ కూడా పరిగణలోకి తీసుకున్నట్టు కనిపిస్తుంది ఫిబ్రవరిలో ఒకే రోజు నాగశౌర్య చెలో రవితేజ టచ్ చేసి చూడు విడుదలయ్యాయి అప్పుడు ఇలాంటి అనుమానాలే వచ్చాయి కానీ అనూహ్యంగా టచ్ చేసి చూడు డిజాస్టర్ కాగా చెలో సూపర్ హిట్గా నిలిచింది వసూళ్ల పరంగా కూడా ఈ ఏడాది వచ్చిన బెస్ట్ హిట్స్లో ఒకటిగా నిలిచింది ఇప్పుడు అదే రిపీట్ అవ్వచ్చనే నమ్మకం పోటీకి నిలబడేలా చేసిందా అంటే ఏమో అని అనిపిస్తుంది మరి కాకపోతే అప్పుడు టచ్ చేసి చూడు తీసిన విక్రమ్ శరికొండకి అదే మొదటి సినిమా కానీ నేల టికెట్ డైరెక్టర్ కళ్యాణ్ కృష్ణ రెండు వరుస హిట్ల తర్వాత ఇది మూడో సినిమా అమ్మమ్మ అమ్మమ్మకారిలి దర్శకుడు సుందర్ సూర్యకు ఇదే మొదటి సినిమా ట్రైలర్ రెగ్యులర్ ఫ్యామిలీ డ్రామా అనే ఫీలింగ్ కలిగించింది అటుపక్క నేల టికెట్ ట్రైలర్ సైతం రొటీన్ మాస్ మసాలా అనే అభిప్రాయమే వచ్చింది మరి ఈ రెండింట్లో ఏది నిలుస్తుందో తెలియాలంటే మరో రెండు రోజులు ఆగాల్సిందే